పెదపాలపర్రు గ్రామంలో ఏలూరు జిల్లా యూత్ నాయకుడు ఆదిత్య చౌదరి, టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు శోభనాద్రి చౌదరి, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అధ్యక్షతన ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. పెదపాలపర్రు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసర ధరలు అందుబాటులో లేకుండా సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతూ ప్రజలకు అందించవలసిన త్రాగునీరు, కరెంట్, ఆహారం, పెట్రోల్, డీజిల్ వరకు అన్ని రేట్లు పెంచారని ఆయన మండిపడ్డారు. కనీసం రోడ్లు కూడా మరమ్మతులు చేయించలేని ఎమ్మెల్యేలు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పెదపాలపర్రు గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇరుపుగంటి శ్రీనివాస్, రైతులు, టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పప్పుకి, గ్యాస్ సిలిండర్ కి, కరెంట్ ఛార్జీలు కూడా తెలియని కదండి, వాటి గురించి వచ్చాము. ఆ స్లిప్ ఏదయ్యా? ఏది గుర్తు పెట్టుకోవడానికి ఏదన్నా ఇవ్వండి అయ్యా.